ಕ್ರೀಡಪಿ ಸಮೀಪೇ ಭೂಮಿ ಭಾಗೇ ನಿಷಣ್ಣ ಸಕಲ ಮುನಿ ಜನಾನಾಂ ಜ್ಞಾನದಾತಾರಮಾರಾತ್ ತ್ರಿಭುವನ ಗುರುಮೀಶಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ದೇವಂ ಜನನ ಮರಣ ದುಃಖ ಛೇದ ದಕ್ಷಂ ನಮಾಮಿ ಚಿತ್ರಂ ಬಡತರೋರ್ಮೂಲೆ ವೃದ್ಧ ಶಿಷ್ಯ ಗುರುರ್ಯುವ ಗುರೋಸ್ತು ಮೌನಂ ವ್ಯಾಖ್ಯಾನಂ ಶಿಷ್ಯಾಸ್ತು ಚಿನ್ನ ಸಂಶಯಃ. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్సు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు పర్యాణరాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, పూర్ణిమతో కూడినటువంటి గురువారం, రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క స్మరణ, ముఖ్యంగా లలితా పరమేశ్వరీదేవి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు గ్రహశాంతిని పెంపొందింపచేసి ప్రశాంతతను పెంచుతాయి. మరి పన్నెండు రాసుల వారు లలితా పరమేశ్వరీదేవిని గురువారం సందర్భంగా ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా పన్నెండు రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణ ఆయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర పూర్ణిమ గృహప్రవేశాది శుభకార్యాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం, పూర్ణిమతో కూడిన ఈ గురువారం నాడు శ్రీ లలితా పరమేశ్వరీదేవి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి. గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు కూడా ఈరోజు అత్యుత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, అనంతరం నక్షత్రం మృగశిర. మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శుక్రక్షేత్ర స్థితి. ఇది ఆలోచన దోషాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సూక్త పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది పూజాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు తగ్గుతాయి, సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రయోజనకర కార్యక్రమాలు, తద్వారా ఉత్తమ విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు వ్యాపారంగా వారికి తొలగిపోతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వ్యాపార పరంగా తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి దూరం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు లలితా పరమేశ్వరీదేవిని గులాబీలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విపత్కర పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకున్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు ఆర్థిక పరంగా విస్మయాలను కలిగిస్తాయి. అధిక శ్రమ ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఓర్పు ఉత్సాహం తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ప్రతిబంధకాలు ఆహ్వానించగలుగుతారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాల్లో జగడాలు కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు కొనసాగుతాయి. జాప్యాలు విఘ్నాలు వంటివి ఆత్మవిశ్వాసాన్ని దూరం చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ప్రమాదాలు దూరమవుతాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు లలితా పరమేశ్వరి దేవిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ సంకల్పాలు గృహపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మిత్రత్వం ద్వారా అనుకూల పరిస్థితులు, సంభాషణ ద్వారా సానుకూల వాతావరణం పెంపొందింపచేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. విద్యా అభివృద్ధికి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఉత్తమ విజయాలు తద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు స్థిరాస్తి వ్యవహారాలపై మక్కువ పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా సానుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా లాభిస్తాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని సువర్ణ గిన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు పెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరింపబడటంతో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మందత్వం తొలగుతుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలపై ప్రగతి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శ్రమని అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, సమర్థతతో కూడిన నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా చోటు చేసుకుంటే స్వశక్తితో కూడిన కార్యక్రమాలు, ఆలోచన విధానంతో కూడిన మంచి మార్పుల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా ఉపయోగ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు లలితా పరమేశ్వరి దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధైర్య సాహసాలతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలని అధిగమించగలుగుతారు. విఘ్నాలు జాప్యాలు వంటివి దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకుని సానుకూల పరిస్థితుల్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. విద్యారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణ రుచిస్తాయి. కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు లలితా పరమేశ్వరి దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకున్నవి మాత్రం సాధించగలుగుతారు. ప్రతిభని గుర్తింపలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉన్నప్పటికీ, మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించలేకపోతారు. విభేదాలు తలెత్తుతాయి. సంఘర్షణ ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దుకోలేనటువంటి వ్యవహారాలు వేదనకు గురి చేస్తాయి. ఆకస్మిక పరిణామాలు వ్యాపార రంగం వారిని వేధిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. విద్యా విషయాల్లో విద్యార్థులు సూక్ష్మతతో ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. లేదంటే పొరపాట్లు దొల్లుతాయి. తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రణాళికల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు లలితా పరమేశ్వరి దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు విఘ్నాలు వంటివి చోటు చేసుకున్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తగ్గుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు భాగస్వాములతో కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి మెరుగవుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అటుకులు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యా విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
సంభాషణలు రుచిస్తాయి, శుభవార్తలు వింటారు, ఆనందకర పరిస్థితులు, మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, శ్రమని అధిగమించగలుగుతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక ప్రయోజనాలని అంచనా వేయగలుగుతారు. క్రమశిక్షణతో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకి మానసిక వేదనలు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విద్యా విషయాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి, సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని పసుపు కుంకుమలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలలో అవగాహన కొనసాగుతుంది. ఆర్థిక విభేదాల నుంచి సమస్యల నుంచి పరిష్కారాలకి అన్వేషించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. మానసిక వేదనలో ఆకస్మికం, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతిబంధకాలు పారిశ్రామిక రంగం పొరకి కొనసాగుతాయి. ఆర్థిక అంచనాలు బేరీజ్ వేయలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు కూడా తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాల్లో తగ్గుతాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ లేమి కారణంగా సమస్యలు ప్రారంభమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు కూడా జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటే తద్వారా సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాట్సిని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల ప్రభావం దూరం చేసుకోగలుగుతారు. అనుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. లావాదేవీలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మనస్పర్ధలు ఉన్నప్పటికీ, విభేదాలు కొనసాగించినప్పటికీ ఆనందకర పరిస్థితులు కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారిని వరిస్తాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలకు విలువైనటువంటి వస్తు కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని గెన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అవగాహన పెంపొందింప చేసుకోగలుగుతారు. తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు బలాన్ని పెంపొందింప చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం.
వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వంటివి సానుకూలతను పెంచుతాయి, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని శ్రీచందనంతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి ప్రక్రియలు పునఃప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రత్యర్థులను ఎదిరించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి విఘ్నాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు గృహ విషయాల్లో, వృత్తి విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో శ్రమను ఎదుర్కోవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలసత్వం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి శ్రద్ధ తగ్గుతుంది. తద్వారా సమస్యలు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వలడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అద్భుతకరమైనటువంటి వస్తువులు మన జీవితానికి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. వాస్తుశాస్త్రంలో ప్రతి గృహంలోనూ కూడా ఉండదగినటువంటి అద్భుతకరమైనటువంటి వస్తువుల గురించి మనం తెలుసుకుంటున్నాం. అక్షయ పాత్ర అని చెప్పేసి ఉంది. సహజ సిద్ధంగా అందరూ కూడాను వెండితో చేసినటువంటి పళ్ళెం చేయించి పళ్ళెం మధ్యలో శ్రీం నాలుగు పక్కల క్లీం చెక్కించి భోజన సమయంలో ఆ పళ్ళానికి ముమ్మారు నమస్కారం చేసుకొని ఎవరైతే భోజనం చేస్తారో వారికి అన్నవస్త్రాలకు లోటుండదు అంటోంది శాస్త్రం. గృహవాస్తు దోషాల వల్ల సంపద నిలబడక ఆ గృహంలో నివసించేటువంటి ప్రతివారికి కూడాను సుఖ సంతోషాలు లోపిస్తున్నాయా? ఇలా గనక ఉన్నట్లయితే మంగళవారం ఎర్రని వస్త్రంలో పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, ఎర్రచందనం, కుంకుమ పువ్వు, ఎర్ర గులాబీలు, పచ్చ కర్పూరాన్ని ఇష్టదైవ పూజామందిరంలో ఉంచి అనునిత్యం గనక ధూప దీప నైవేద్యాలు గనక సమర్పించినట్లయితే ఇలా 7 రోజులు చేసి వాటిని మూటగా కట్టి ఇంటికి తూర్పు లేదా ఈశాన్యంలో ఎక్కడైనా సరే కట్టినట్లయితే వాస్తు దోషాలు తొలగి గృహస్థులు ఆ ఇంటిలో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు అంటోంది శాస్త్రం. అలాగే సిరులు ఉండి కూడా గృహంలో సుఖశాంతులు కరువవుతున్నప్పుడు ఎవరి ముఖంలోనూ సుఖశాంతులు కనిపించనప్పుడు యజమానికి ఇంటికంటే బయట గడపడమే మేలు అని చెప్పేసి భావించినప్పుడు మంగళవారం రోజున గృహ సింహద్వార గడపను, సింహద్వార కమ్మిని గంగాజలంతో కడగండి. అష్టగంధంతో స్వస్తికాకారాన్ని గృహంపై కమ్మికి వ్రాయండి. గడపకు పసుపు, కుంకుమలను అలంకరించండి. ఇష్టదైవ పూజలో
జిల్లేడు గణపతిని ఉంచండి. మంగళవారం పూజ క్రమం తప్పకుండా చేస్తూ ప్రతి చవితికి కూడాను మహాగణపతికి నివేదనగా లడ్డూను పెట్టి ప్రసాదంగా పంచండి. అదే రోజు ఒక కొత్త కుండను తీసుకొచ్చి త్రాగే నీరును పోయండి. గృహంలోని వారందరూ కూడా ఆ నీటిని త్రాగండి. ఈ విధంగా కొనసాగించినట్లయితే గృహంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి, బంధు ప్రేమలు పెరుగుతాయి, జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఇంటి వాస్తు లోపాల వలన డబ్బుకు ఇబ్బంది కలుగుతున్నా, జబ్బుల వలన బాధలు సుఖశాంతి లోపాలు కలుగుతూ ఉన్నట్లయితే వాయవ్యంలో అద్దాన్ని అమర్చాలి. వ్యాపారాభివృద్ధి కోరుకుంటుంది వాయువ్యంలో అద్దం. అలాగే తూర్పులో అద్దం గనక ఉంటే ఇల్లాలకి శ్రేయస్సు కలుగుతుంది. ఉత్తరంలో అద్దం ఉంటే పిల్లలు సక్రమంగా ఉండటమే కాక విద్య పట్ల అభిరుచి కలిగి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందడానికి ఆస్కారం ఉంటుంది. పడమరలో అద్దం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య పొంతన ఉండదు. అంటే అద్దం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో పడమర ఉండకూడదు. దక్షిణంలో అద్దం గనక ఉంటే సక్రమంగా పనులు నెరవేరవు. నైరుతిలో అద్దం గనక ఉంటే ఇంటి యజమాని సక్రమంగా ఉండడు. ఇవన్నీ కూడా అద్దం లక్ష్మీ స్వరూపం కాబట్టి అద్దాన్ని ఇంట్లో ఎటువైపు అమర్చుకున్నట్లయితే మనకు సర్వసుఖాలు సంపదలు కలుగుతాయో గుర్తిరగాలి. పగిలిన అద్దం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. పెద్ద అద్దం కొనుక్కొచ్చారు, అది ఒక మూల కొద్దిగా పగిలింది, అయినప్పటికీ కూడాను ఉంచడానికి వీల్లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. జాతక చక్రంలో దోషాలు అంటే ఏమిటి, అలాగే మేలు కలిగించేవి కీడు కలిగించేవిగా ఈ గ్రహాలన్నీ కూడా ప్రవర్తిస్తుంటాయా అన్న ప్రశ్న వేసుకుంటే, ఏ గ్రహమైనా సంపూర్ణ శుభగ్రహం కాదు, అలాగే సంపూర్ణంగా అశుభాన్ని కీడును కలిగించదు. మిశ్రమంగా ఉండే ఫలితాంశాలనే గ్రహాలన్నీ సూచిస్తూ ఉంటాయి. ఈ సూచనలకు అనుకూలంగా ఏ గ్రహమైనా అనుకూలంగా లేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఉదాహరణగా వర్తమాన గోచార స్థితిలో సూర్యనారాయణమూర్తి తుల వృశ్చికం ఈ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో సంచారం చేసేటటువంటి వర్తమాన నేపథ్యంలో ఈ రాశికి అధిపతి కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రవి అంటే సూర్యనారాయణమూర్తి సూర్యగ్రహం ఎంత కిరణకాంతులను మనకు అందించాలో అంత అందించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని తాత్పర్య భావనలుగా జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువులను, దినుసులను, ఆహార పదార్థాలను, దుస్తులను ఆ గ్రహ అనుగ్రహం కోరి చెప్పబడ్డ రీతిలో ఉన్న వర్ణంలో ఉండేటటువంటి ఇతర పదార్థాలను దానం చేసినా ధరించినా అదే ప్రయోజనాన్ని మనం పొందవచ్చు, మంచి ఫలితాంశాలు రాబట్టవచ్చు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. పౌర్ణిమ దత్త సందర్భంగా, దత్త జయంతి సందర్భంగా, దత్తాత్రేయుడికి సంబంధించినదిగా, గురువులకు సంబంధించినదిగా చెప్పబడడం ఒక విశేషంగా మనం గుర్తించాలి. వారాలలో గురువారం కూడా గురువుకు సంబంధించినదే అయి ఉండడం మరొక విశేషంగా మనం స్వీకరించాలి. దైవ స్వరూపాలలో శ్రీమన్నారాయణమూర్తి పరమదైవం గురుస్వరూపం. భగవద్గీతను అందించే కృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురుం అని కీర్తింపబడ్డాడు కదా, కనుక దైవ స్వరూపాలలో గురువెవరు అంటే శ్రీమన్నారాయణమూర్తి. మార్గశీర్ష మాసంలో గురువారం నాడు గురువు అనుగ్రహం కోరి
ఏ విధమైన పరిహారం పరిష్కారం మనం పాటించినా ఆ పాటింపు వలన ఈ పౌర్ణిమ మరింత ఫలవంతమై 16 విధాలుగా షోడశ కళలతో మనకు గురువు అనుగ్రహాన్ని తద్వారా దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అనడంలో ఏ సందేహము లేదు. ప్రత్యేకించి గురువారం పౌర్ణిమ వచ్చిన నేపథ్యంలో ఒక అద్భుతమైన యోగాన్ని జ్యోతిర్విజ్ఞానం వర్ణిస్తుంది. మంత్ర సాధనకు ఇలా గురువారం పౌర్ణిమ జమిలిగా వచ్చిన రోజు చాలా ప్రశస్తం అంటుంది తంత్రసారం అనే గ్రంథం. ఈ రోజున గురువుకు సంబంధించినటువంటి ఏ మంత్రమైనా సాధన చేసే నిమిత్తమై ఉపాసన చేసే నిమిత్తమై ఎవరైనా ఆయా మార్గాలలో అభిరుచి గలవారు స్వీకరించవచ్చు. జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు తొలగించుకోవాలి అంటే ఈ రోజున దత్తాత్రేయ ఆలయంలో కానీ, సాయిబాబా ఆలయంలో కానీ, దక్షిణామూర్తి ఆలయంలో కానీ, హయగ్రీవ ఆలయంలో కానీ సేవ చెయ్యాలి, స్వామికి ప్రీతికరంగా అభిషేకాదులతో అర్చించాలి అని కూడా సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. అయితే దైవం అన్న భావనలో గురువు అంటే ఈ నలుగురేనా? ఎవరిపైన మనకు శ్రద్ధ ఉంటుందో ఆ దైవమే మనకు గురువు. కొందరికి గణపతి పైన శ్రద్ధ ఉంటుంది, గణపతి దైవం. మరికొందరికి సరస్వతి, పార్వతి, దుర్గా ఇలా ఆయా రూపాలపైన అభిరుచి కలిగినప్పుడు వారు దైవ రూపాలుగా భాసిస్తారు. కనుక గురువెవరు అన్న ప్రశ్న వేసుకుంటే ఎవరిపైన మనకు లక్ష్యశుద్ధి కుదురుతుందో, ఎవరిపైన మన మనస్సు ఏకాగ్రతతో, తదేక ధ్యానంతో, తదేక నిష్టతో, లగ్నమైన మనస్సుతో కుదిరి ఉంటుందో వారు మనకు గురువు, ఆ దైవం మనకు గురువు అంటుంది పరిహార విజ్ఞానం. ఇటువంటి భావనలతో ఉన్నప్పుడు ఆయా దైవ రూపాలను గురువులుగా స్వీకరించి ఆ దైవ రూపాలకు సంబంధించినటువంటి వాటినే ఈ రోజున మనం అర్చనలో వినియోగించాలి. ఆ దైవ రూపాలకు సంబంధించిన దుస్తులను, వస్తువులను లేక రక్షణగా ధరించే అలంకారాలు, ఉంగరాలు తదితరాలను స్వీకరించాలి. కనక పుష్యరాగం లేదా పుష్యరాగం అన్న పేరిట రత్నాలలో గురువుకు సంబంధించిన రత్నమును జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. ఈ రత్నాన్ని ఏ రోజున ధరించాలి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు పరమాద్భుతమైనటువంటి రోజు గురువు ధనురాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో, సంపూర్ణమైన గురుబలం ఉన్నటువంటి రోజు అయినటువంటి గురువారం నాడు, అందులోనూ దత్తాత్రేయుడు పరమగురువుగా ఉండేటటువంటి రోజు, పౌర్ణిమ కూడా కలిసి వచ్చిన రోజు, ఇంతటి పరమాద్భుతమైనటువంటి ఈ రోజున కనకపుష్యరాగము పచ్చగా ఉంటే, కొంచెం తెలుపు వర్ణంలో ఉన్నప్పుడు పుష్యరాగము ఈ రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలికి ఉంగరం వలె రత్నాన్ని ధరించిన పక్షంలో అలాంటి వారికి ఏకాగ్రత, స్థిరచిత్తము, అద్భుతమైన జ్ఞాపక శక్తి, మాట విలువ తెలిసి మాట్లాడగలగడము అనేటటువంటి 4 లక్షణాలు అలవడతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. నీపాద కమల సేవయు నీపార్థార్చకులతోడి నెయ్యము అంటాడు పోతనా మార్చిన వారు భాగవతంలో. ఆ శ్రీమన్నారాయణుని ఎలా మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం అంటే గురువును సేవించడం ద్వారా. నీపాదార్చకులతోడి నెయ్యము, మార్గశీర్ష మాసంలో పౌర్ణిమ నాడు గురువందనం చాలా విశేషం. ఎవరిని మనం గురువుగా భావిస్తున్నామో ఆ గురువులను పాద పూజతో అర్చించాలి. వారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని వారి పాదములను ఒక పళ్ళెంలో ఉంచి చక్కగా నీటితో కడిగి ఆ పాదములకు అర్చన చేసే ప్రారంభంలో కాలి బొటనవేలికి నేతిని రాచి గంధమును అలంకరించి కుంకుమ పెట్టి పువ్వుల చేత పూజించి ఆ పిమ్మట 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఇలా పాదపూజ గురువుకు చేసిన పక్షంలో గురువు సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యూషం జ్యోతిషం రాత్రివేళన కనిపించేటటువంటి కాంతులను గుర్తించి గ్రహాల గతులను నిర్ణయం చేసి నక్షత్రాల కాంతులలో ఏ విధంగా మనం జీవితాన్ని స్థిరపరచుకోవాలో, ఎలా ఆనందంగా ఉండాలో ఎంత ఖచ్చితంగా నిగ్గు తేల్చి చెబుతుందో, అలాగే పగటి కాలంలో కూడా యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యూషం ఏ సమయంలో, ఏ తిథి నాడు, ఏ నక్షత్రం ఉన్న రోజు, ఏ వారం నాడు ఏ విధమైన పూజ చేయాలో, పగటి వేళ ఏ సమయంలో ఏ పూజ చేయాలో కూడా చెబుతుంది. ఇలా పాదపూజ చేసేటటువంటి సమయం సూర్యోదయం అయిన పిమ్మట మొదటి జాము కాలము, అంటే 6 నుంచి 9 వరకు ఉండేటటువంటి కాలము.
ఈ సమయంలో పాదపూజ చేసిన పక్షంలో గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈ పౌర్ణిమ గురువారం నాటి విశేష అంశాలు. సక్రమమైన మార్గంలో ప్రయాణిద్దాం. దేవతానుగ్రహంతో, నవగ్రహ అనుగ్రహంతో జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు పాడ్యమి విదియా తిథులున్నాయి. మృగశిర ఆరుద్ర నక్షత్రాలున్నాయి. ప్రధానంగా రేపటి నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో వివాహపరమైనటువంటి విషయాలకు గురుమౌఢ్యమి అనుకూలం కాదు. కనుక అటువంటి విషయాలు వాయిదా వేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే భూముల కొనుగోలు, భూముల అమ్మకాలు, సమస్త భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహం కొనుగోలు, గృహం అమ్మకాలు, సమస్త గృహ సంబంధమైనటువంటి విషయాలలో కీలకమైన చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కృష్ణ జై. శ్రీకృష్ణ లీలలకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. శ్రీకృష్ణ లీలలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా రెండు కోణములలో పరిశీలించి దాని వలన స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. శ్రీకృష్ణ లీలలన్నీ కూడా బాల్య క్రీడలు. సాధారణంగా క్రీడ అనేటటువంటిది దేని కొరకు ఉంటుంది అంటే వినోదమును అనుభవించడం కోసం, మనస్సుకి ఒక ఆహ్లాదాన్ని పొందడం కోసమని మనం అనేకమైనటువంటి వినోద ప్రక్రియల యందు పాల్గొనడము జరుగుతూ ఉంటుంది మనసుకి ఉల్లాసమును పొందాలి అన్న ఉద్దేశ్యంతో. మీరు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనసుకి ఉల్లాసాన్ని దేనిచేత పొందాడు అన్నది పరిశీలనం చేస్తే అసలు ఆయన క్రీడలన్నీ, ఆయన ఆటలన్నీ, ఆయన లీలలన్నీ, ఆయన చేష్టితములన్నీ పరోపకారములు. కేవలము ఇతరులకు ఉపకారం చేయడంలో ఆయన ఆనందాన్ని పొందాడు. ఇతరులకు ఉపకారాన్ని చెయ్యడంలో ఆయన ఎనలేని సంతోషాన్ని పొందాడు. అలా సంతోషాన్ని పొంది, అలా ఆనందాన్ని పొందడానికి బాల్య క్రీడల్ని చేశాడు తప్ప కేవలముగా ఏదో తనకి వినోదాన్ని పొందడం కోసం మాత్రమే చేసినవి కావు. దాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. ఒక మనిషి ఉల్లాసాన్ని పొందడం, ఒక మనిషి సంతోషాన్ని పొందడం ఏ కారణం చేత జరగాలి అంటే ఇతరులకు తాను ఉపకారం చెయ్యగలిగాను అన్న భావన చేత. కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని పరిశీలనం చేస్తే పరోపకారం చెయ్యడమే ఆయన యొక్క క్రీడ. రెండవది, వాటిని లీలలు అని పిలుస్తారు. లీల అన్న మాటకు అర్థమేమిటంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవానికి వచ్చి తత్కారణము చేత ఆయన చేసినటువంటి ఒక క్రియ కర్మ విశేషమవుతుంది. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం చేసినటువంటి కార్యం అవుతుంది తప్ప అది లీల కాదు. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మతో సంబంధం లేకుండా పైకి ఒక చేష్టితాన్ని చేస్తూ ఆంతరమనందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తే అప్పుడు దాన్ని లీల అని పిలుస్తారు. కృష్ణుడు ఒక పని చేస్తే అది కర్మానుభవం కాదు. ఆయనకి గత జన్మ కర్మలన్నవి ఆయనకే ఉండవు. జన్మకర్మచమే దివ్యం అంటాడు ఆయన. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు. ఆయన గత జన్మలలో కర్మ ఉండిపోయి అది అనుభవించడానికి శరీరాన్ని పొందినవాడు కాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి శరీరాన్ని పొందినవాడు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు బాహ్యమునందు ఎంత మధురాతి మధురములుగా ఉంటాయో, అవి మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయో, దాని యొక్క ఆంతర విశేషమును విచారణ చేసినప్పుడు అందులో దొరికేటటువంటి జ్ఞానము మనిషిని సమున్నతమైనటువంటి స్థానం వైపుకి నడిపిస్తుంది.
అందుకే భాగవతం ఉపనిషత్ సారాంశము అని పేరు. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఎటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే, భాగవత శ్రవణం కూడా అటువంటిదే. దీని యందు రెండు లక్షణములు ఉంటాయి. ఒకటి రసికత అని ఒక మాట. రసికత అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వాసముతో భక్తితో ఇతిహాసము ఇది ఇలా జరిగిందన్న నమ్మకంతో దాన్ని వినడం. చూడండి, మన పసిప్రాయమునందు తాతగారు పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కథ అలా జరుగుతుందా అని మనం అడగం. అందులో చెప్పబడినటువంటి సారాన్ని గ్రహిస్తాం. కేవలం బాహ్య కథని నమ్మాడు, సారాన్ని పట్టుకున్నాడు. భాగవతం విషయంలో కూడా అంతే. అందుకే నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకాహ. దాన్ని జుర్రేసుకో. ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మాధవుడు ముద్దుగారే చూడరమ్మ మోహనమురారి వీడే.